నమస్తే అండి నమస్తే అండి ఈ బోరుగడ్డ అనిల్ ఈయన ఒక రౌడీ షీటర్ ఈయన గురించి చెప్పాలంటే ఆ తర్వాత ఈయన ఏ పని చేయడు ఇంట్లో కూర్చొని తాగి కూర్చోటం తాగి ఎంజాయ్ చేయటం ఊరి మీద పడి రౌడీ షీట్ సెటిల్మెంట్లు చేయటం వైఎస్ఆర్సీపీలో ఉండి ఇతర పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబాల్లో ఆడవాళ్ళని కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం నోటుకు వచ్చినట్టు వాగటం ఇదే పని మరి ఇటువంటి బోరుగడ్డ అనిల్ కుమారు మీరు ఏమేమి మాట్లాడినారో కూడా మీకు తెలుసు ఒకప్పుడు నాకు బోరుగడ్డ అనిల్ అంటే నవ్వు వస్తుంది ఇతను ఏంటంటే మనిషి ఒక గడ్డం పెంచుకొని ఒక మీరు అన్నట్టు రౌడీ లాగా ఉంటాడు అతను ఏ పార్టీ అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాలు చెప్పడు ఒకసారి జగన్ ఏదన్నా అంటే ఏదన్నా చేస్తా అన్నట్టు ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి అతను ఏంటంటే అతను బాడీ స్టైల్ గా వచ్చిందంటే ఒక గూండా లాగా ప్రవర్తించి మాట్లాడేది రాజకీయాల్లో ఉండేటప్పుడు ఒక హుందాతనం అనేది ఉండాలి ఒక గౌరవం అనేది ఉండాలి పది మందితో మాట్లాడేటప్పుడు ఒక పెద్ద రకంగా మాట్లాడాలి కానీ ఇతను ఏంటంటే ఒక దిగజారుడు మాటలు మాట్లాడేవాడు ఇది బోరుగడ్డాల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ప్రజలందరూ హర్షిస్తున్నారండి రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు కానీ కొన్ని పేటిఎం బ్యాచ్లు ఉన్నాయి కదా వాళ్ళ కడుపు మండతా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ బూతులు మాట్లాడే వ్యక్తిని అరెస్ట్ చేశారని ఆ బూతులు మాట్లాడే కొంతమంది బూత్ నాయాలకి బాధగా ఉండొచ్చు కానీ ప్రజలు ఈరోజు హర్షిస్తూ ఉన్నారు లోకేష్ గారు అన్నారు కదా రెడ్ బుక్ ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో చట్టాన్ని అతిక్రమిస్తారో ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యక్తిగత హసనాలు చేస్తారో వాళ్ళపైన చట్టరీత్యా ఉంటుంది అని చెప్పి చెప్పారు కదా ఆ విధంగా ఈరోజు జరుగుతూ ఉంది ఏంటంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు కదండి ఏ కేసులోనో తెలుసా ఈ పైన కేసు ఎవరో తెలుసా ఒక ఆడబిడ్డ బోయ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక బీసీ మహిళ బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాటల్ని చూసి ఒక కలత చెంది ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదు ఎందుకంటే ఇతను ఉండాల్సింది జైల్లో ఉండాలి సమాజంలో బయట ఉంటే ఇతను ఏంటంటే సమాజాన్ని పొల్యూట్ చేస్తాడు ఇతను ఏంటంటే నోటికి వచ్చినట్టు మాట దిగజారుని మాట్లాడి ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు అని చెప్పి కేసు పెట్టారు దానిపైన ఈరోజు ఫిల్ చేసి వెళ్ళారు దీంట్లో ఇతను మాట్లాడిన మాటలు కొంతమందికి ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు అరెస్ట్ అంటే ఏదో ఇదేదో కక్ష సాధింపు కక్ష సాధింపు కాదు ఇది ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఎవరైనా కానీ నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవచ్చు మీ పార్టీ హామీ ఇచ్చింది చేయలేదు ఇంకా ఎందుకు లేట్ అవుతుంది మీరు ఈ విధంగా చేసుకుండొచ్చు కదా ఈ నిర్ణయం అలా తీసుకుని కదా ఇలా మాట్లాడచ్చు అదేంటంటే ప్రజాస్వామ్యంలో ఆ విధంగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికే ఉంది ఆ విధంగా మాట్లాడచ్చు తప్పు లేదు అది నిర్మాణాత్మకమైన విమర్శలు దానికి ప్రతి విమర్శలు చేసుకోవచ్చు కానీ ఈ బోరుగడ్డని వ్యక్తి ఒకప్పుడు అహంకారంతో ఆ తన గర్వంతో ఏ విధంగా మాట్లాడు ఒకటిస్తా ఒక ఫస్ట్ వీడియో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది మీకు వినిపిస్తాను అన్నాడు ఏమని మాట్లాడాడు ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉన్నాడో లేదో ఎవరి గురించో తెలుసా అండి గంటలో జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ అంటే లేపేస్తాడంట నువ్వు రౌడీవా నువ్వు రౌడీవా నువ్వు రౌడీ కాబట్టి ఈరోజు ఎత్తుకో వేశారు ఈ విధంగా మాట్లాడచ్చా గంటలో లేపుతా అన్నాడు నిన్న నైటు పోలీసులంటే పిల్లిలాగా ఈ గంటలో లేపతా అన్న మొగాడు అని చెప్పుకునే ఈ బోర్ గడ్డ నిన్న నైట్ పోలీసులు దాటికి పిల్లిలాగా ఆ వీడియో విజువల్ చూసా ఉడుక్కుంటూ వెళ్తా ఉన్నాడు ఎవరు ఈ గడ్డ గడ్డ మగాడు అని చెప్పుకునే ఈ బోరు గడ్డ అసలు అంత అదే ఒకప్పుడు అధికారంలో ఉన్నారు చూసుకొని నోటికి ఎదుస్తే అది మాట్లాడాడు ఈ రోజు ఆ చట్ట ఆ విధంగా మాట్లాడడం తప్పు ఎందుకంటే ఒకరిని చంపేస్తా అని బెదిరించు అవును కదా ఆ విధంగా బెదిరిస్తే ఎందుకు ఇతను బెదిరిస్తున్నా ఎత్తుకొని పోయి లోపలేస్తారు ఈరోజు చేశారు ఇది ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఓకే వాళ్ళ సొంత చిన్నాన్ని చంపించాడు కదా చంపించిన పక్కన పెట్టుకో కదా అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళే కదా ప్రోత్సహిస్తాడు వాడిని ప్రోత్సహిస్తాడా పోలీసులు విద్యావంతుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలు బొమ్మలా ఆడారని చెప్పి మొన్న పదహైదు పద్నాలుగు మంది వైపీఎస్ఎల్ని కాదు వైపీఎస్ఎల్ మన ద్వారక తిరుమల రావు గారు పక్కన పెట్టాడు కదా ఇలాంటి వాళ్ళు సిస్టమ్ లో ఉంటే సిస్టమ్ మొత్తాన్ని పొల్యూట్ చేస్తారు ఒకప్పుడు ఒక నాయకుడు కోసం వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు సిస్టమ్ లో ఉండకూడదు అని చెప్పి పక్కన పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలు అంటున్నాం కదండి మొన్న ఒక లేడీ కేసులో కూడా జత్వాని కేసులో కూడా అతని సంథింగ్ కాంతి రానా విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కపోయారు కదా ముందుగా అసలు ఫిల్ చేయకుండా అక్కడికి ముంబైకి వెళ్ళి ఈ విధంగా అంతా చేశారు కదా ఒకప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఎట్ల పడితే అట్లున్నారు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాడు ఈ విధంగా ఒక వీధి రౌడీలను మాట్లాడితే కనీసం పట్టించుకోలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ఇలాంటి వీధి రౌడీలు ఉండాల్సింది జైల్లో బయట ఉంటే వీళ్ళ వల్ల సమాజానికి చేటు చేకూరుతుందని చెప్పి ఇలాంటి వాళ్ళని ఇది ఒక విధంగా మాట్లాడు ఇంకొక మాట కూడా కొన్ని మాట్లాడాడు ఇతను ఎంత దిగజారి మాట్లాడాడంటే ఈ మాటల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే సమాజంలో మనిషి అనేవాడు ఎవరు యాక్సెప్ట్ చేయడు ఇలాంటి మాటల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారుడుగా మాట్లాడిచ్చాడు చూడండి ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు గారి పార్టీకి సంబంధించినంత వరకు మూడు రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు త్వరలోనే మూడు రాజధానుల బిల్లు పాస్ అయింది నువ్వు కాదు కదా నిన్న వచ్చినా ఆపడం త్వరం కాదు ఎంత పెద్ద బూతు మాట వాడాడండి చూడండి ఆ భాష చూడండి ఈ బోరు గడ్డ ఇలాంటి మాటలు మాట్లాడేది మూడు రాజధానుల గురించి నువ్వు మాట్లాడాలంటే ఒక హుందాతనంగా ఉండొచ్చు కానీ ఇంత దిగజారుడు మాటల అది పార్టీ లైన్ వాళ్ళ పార్టీ లైన్ తీసుకునింది ఆ మూడు రాజధానులు ఏమైందో లాస్ట్కి చూసాం ఆ మూడు ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా గుద్దారో చూసాం ఆ విశాఖపట్నంలో గుండు సున్నా పెట్టారు అమరావతిలో గుంటూరు జిల్లాలో సున్నా పెట్టారు మళ్ళీ ఇక్కడ నా కర్నూలు జిల్లాలో మా కంచి కోట పద్నాలుగు అనుకున్న కర్నూలు జిల్లాలోనే కేవలం రెండు స్థానాల్లో కూర్చోబెట్టారు అంటే మూడు ప్రాంతాల ప్రజలు బటకేసి గుద్ది ప్రతిపక్షం కూడా లేకుండా గుర్చోంబెట్టారు అది ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు మాకు మూడు రాజధానులు ఒకటే రాజధాని ముద్దు అని చెప్పి ప్రజలు నిరూపించారు కానీ బోరుగడ్డ ఒకప్పుడు ఈ విధంగా మాట్లాడాడు ఇలాంటి బూతులు ఇంకా ఏం మాట్లాడాడు ఒకసారి గమనించుకో వైజాగ్ వస్తున్నావు కదా రానా వైజాగ్ రా కొరకా నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే నా పేరుతో బోరుగడ్డ అనిల్ కుమార్ తేలస్తాడంట నిన్న పిల్లిలాగా ఇంట్లో నేను ఒక వీడియో చూసా వీళ్ళ వైఫ్ అంట అది కూడా కొంతమందిని అడిగితే వీళ్ళ వైఫ్ అంటే ఆమె పెద్ద బంగారం వేసుకుంటే వైఫ్ కాదు సెకండ్ వైఫ్ అని చెప్పారు ఆమె చెప్తా ఉంది అది ఆయన అది ఇతను ఒక వ్యక్తిగతం మనం కూడా లాగా దిగజారు మాట్లాడలేము కదా అది ఆమె చెప్తూ ఉంది గెడేసిపోయింది అంటే అంటే ఎంత పిరికి పందో చూడండి ఈ బోరగడ్డ వెళ్ళని వ్యక్తి ఎంత పిరికి పందో చూడండి ఎంత పిరికి పంద అయితే వాళ్ళ భార్య గడేసుకోమ పోతుంది అంటే బయట ఇంట్లో ఉంటే ఎవరైనా లోపల గిడ బయట బయట పోయారంటే వీళ్ళు భయపడినట్టే కదా ఆ ఈ తాళం పెట్టెళ్ళిందంటే వీళ్ళంతా పిరికి పందయ్య ఉంటే వీన్ని ఇంట్లో పెట్టి వెళ్తారు ఈతను అప్పుడు మాట్లాడిన మాటలు జంబ మాటలు రారా చూసుకున్నామని గంటలో అని చెప్పి ఛాలెంజ్ చేసింది వస్తారా అంటా రెండు వేల ఇరవై నాలుగు లో సీకే గారి సీఎం అయితే నా అయితే అని అలాగా చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా గాడు అంట మేము అన్నం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అన్నానికి ఎంతసేపు అతను వాడిన పదము ఒక గౌరవం ఒక పో పాలిటిక్స్లో ఉండేటప్పుడు ఒక హుందాతనం అనేది ఉండాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా ఎంత దిగజారుడు మాట్లాడు చూడండి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇతను వాడిని పదాలు చేశారు కదా ఎవరైనా మెచ్చుకుంటారా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి ఇష్టం ఇంకా ఏం మాట్లాడు చూద్దాం చెప్తున్నా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ బయటకు వస్తే అన్ని అన్ని తెగిపోతాయి హ్యాంగర్ వేసుకొని అని చెప్పి ఈ విధంగా ఎట్లాంటి దిగజారుడు దిగ్గజారుడు మాటలు మాట్లాడుతున్నాడు ఈ బోరుగడ్డ అనిల్ ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సహించాడు వీడికి ఎలివేషన్లు ఇచ్చారు వైసీపీ పెయిడ్ మీడియా ఏమంటారు ఇలా మాట్లాడే వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని అంటాడు వీడు అమ్మల్ని అంటా ఉన్నాడు వీడి స్థాయి ఏంటి ఆడాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీకు వ్యక్తిగతం వ్యక్తిగతంగా చూసుకో ఇంట్లో ఆడాల గురించి ఏదో మాట్లాడు ఇప్పుడు ఏదో పెళ్ళాలి ఏదో అంటున్నాడు విందామండి వన్ ఇంట్లో పిల్లల్ని అప్పు దేనికి చూడండి ఏమంటున్నాడండి ఇంట్లో పిల్లలు ఏం చేశారు వాళ్ళ భార్య ఏం చేశారు ఏంటి ఈ మాటల మాట్లాడేది మీరు గమనించారో లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఏ రోజైనా గాని విజయమ్మ గారి గురించి కానీ షర్మిళ గారి గురించి కానీ భారతి రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూతుర్ల గురించి కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈ విధంగా మాట్లాడారా మీరు చెప్పండి మాట్లాడారా లేదు ఎప్పుడు లేదు ఎప్పుడూ లేదు ఇంకా భవిష్యత్తులో కూడా మాట్లాడరు కానీ వీడు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడ ఆడబిడ్డల్ని మళ్ళీ అదే విధంగా వాళ్ళ భార్యల గురించి ఏమంటున్నాడు ఈ వీడియో విజువల్ మీకు ఇస్తానండి మీరు వాడు ఒక ఓటు చేయబెట్టి ఒక విధంగా చూపించాడు ఇది క్లిప్ ప్లే చేయండి ఈ విధంగా మాట్లాడే వ్యక్తి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి రా ఒక రేపు వైజాగ్ లో రా నువ్వు ఆ మూడు రాజధానులు ఖర్చుని అడ్డుకో నా కొడక నేను సలాం కొడతా నీకు లేకపోతే లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడే వదిలేయమంటారా మీరు చెప్పండి వదిలేయమంటారా పరిస్థితి కూడా ఇవ్వకూడదు ఇంకా బయటికి రానికూడదు ఆడవాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వేసిన బిస్కెట్లు తీసుకొని ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడవాళ్ళ గురించి చిన్న పిల్లల గురించి లాంగ్వేజ్ ఆడబిడ్డలు చిన్న పిల్లలు అండి పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అది చేత్తో ఒక ఇది యూజ్ చేశాడు నా దగ్గరికి పంపించాలని సంథింగ్ ఏదో యూజ్ చేశాడు మీరు చూడండి క్లిప్లో ఎంత దిగజారుడి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా భార్య ఉంది నీకు ఇద్దరు ఉన్నారు నీకు తల్లుంది ఎవరైనా నువ్వు రాజకీయాల్లో ఉన్నావు నువ్వు ఎంతో మంది చేత దిగజారుడు మాటలు మాట్లాడిచ్చావు కొడాలి నాని వల్లభనేని వంశీ అంబట్టి రాంబాబు ఈ బోరుగడ్డ అనిల్ అనిల్ కుమార్ ఈ విధంగా ఎంతో మందితో రోజా ఇలాంటి వాళ్ళతో ఎంతో మందితో ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడవాళ్ళ గురించి దిగజారుడు మాటలు మాట్లాడించావు కానీ నీ ఇంట్లో ఆడబిడ్డలు ఇద్దరున్నారు ఇద్దరు ఆడబిడ్డల గురించి కానీ నీ భార్య భారతి రెడ్డి గురించి కానీ ఎవరైనా ఈ విధంగా మాట్లాడారా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు ఇకనైనా మారవయ్య జగన్మోహన్ రెడ్డి ఇతను అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కక్షన్ ఇలాంటి బూతులు మాట్లాడే వ్యక్తిని వదిలేయమంటారా ఆడవాళ్ళ గురించి దిగజారుడు మాటలు మాట్లాడేవాడిని వదిలేయమంటారా వదలం కఠినంగా శిక్షిస్తాం ఇదే రెడ్ బుక్ చెప్తున్నాం ఏందంటే ఎవడైతే చట్టాన్ని చేతులేకి తీసుకొని నోరుంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఆడవాళ్ళని చిన్నపిల్ల ఆడబిడ్డల్ని ఏది పడితే అది మాట్లాడతాం పక్కలు లేక రమ్మని చెప్పి ఏది పడితే అది వాగుతామంటే వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానమే జైలే గతి ఆ విధంగా చేస్తాం ఎందుకంటే సమాజాన్ని మార్చాలి రాజకీయాలనేది ఒక హుందాతనంగా ఉండాలి రాజకీయాలనేది ఒక గౌరవంగా ఉండాలి ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి ఆ ఇచ్చిన ప్రజా తీర్పుని బేస్ చేసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉంచాలి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అదే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమాంతరంగా చెయ్యాలి అనే లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఆ విధంగా అభివృద్ధి సంక్షేమం చేస్తూ పరిశ్రమలు తీసుకొని వస్తూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో ఉండే మహిళలకి రక్షణ కల్పిస్తూ సమాజంలో ఉండే చీడ పురుగుల్ని ఏరివేస్తాం ఈ బోరుగడ్డాన్ని లాంటి చీడ పురుగుల్ని ఏరివేసి సమాజాన్ని ప్రక్షాళన చేసి మా రాష్ట్రాన్ని నంబర్ వన్గా ఉంచుకుంటాం ఇలాంటి వాళ్ళని ఇంకా భవిష్యత్తులో ఎవరైతే ఫేసు మార్ఫింగులు చేస్తున్నారో ఎవరైతే ఆడబిడ్డల ఫోటోలను తీసుకొని వచ్చి తప్పుడు కోతలు రాయిస్తూ ఉన్నారో అది ఎవరైనా కావచ్చు మంత్రుల గురించి కావచ్చు అదేవిధంగా ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేల వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరినైనా అదేవిధంగా ఎవరైనా సాధారణ మహిళలనైనా కానీ ఎవరైనా విధించిన వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది మహిళలకు రక్షణ కల్పించడం మొదటి లక్ష్యం ఆ బేసిస్ మీదే మహిళ హోంమంత్రిని నియమించారు అదే విధంగా ఎక్కడ ఏం జరిగినా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పర్యవేక్షిస్తూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇంకొకటి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఏ గతంలో తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు ఎవరైతే ఫేస్ మార్ఫింగ్లు చేస్తా ఫేక్ న్యూస్లు పొల్యూట్ బయటకు వదులుతున్నారు వాళ్ళపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి ఇదే రెడ్ బుక్ అంటారు ఇదే రెడ్ బుక్ అదే విధంగా రెడ్ బుక్ అంటే ఇంకొక మీనింగ్ కూడా చెప్తా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా దర్బార్ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని రావడం రెడ్ బుక్ అదే విధంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం రెడ్ బుక్ అదే విధంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడం రెడ్ బుక్ అదే విధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం బుక్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందియడం రెడ్ బుక్ రాష్ట్రంలో ఉండే ప్రతి పిల్లవాడిని అంతర్జాతీయ స్టాండర్డ్స్లో చదివేయడం బుక్ ప్రతి ఒక్కరికి నిలబడడం నిలబడ్డం బుక్ ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో ఎవరైతే సమాజాన్ని పొల్యూట్ చేయాలనుకుంటారో ఎవరైతే నోటికొచ్చి ఏది పడితే అది బూతులు మాటలు అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడమే రెడ్ బుక్ ఇది రెడ్ బుక్ అంటే ఇదే లొకేషన్ కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ అంటున్నాడు నీ బతుకు టెన్త్ క్లాస్లో పేపర్లు ఎత్తుకొని పేపర్లు కాపీ కొట్టి రాసావు ఇప్పుడు కాపీ కొడతా అంటున్నాడు కాపీ కొట్టినంత మాత్రమైనా రెడ్ బుక్ చూసి ఇది గుడ్ బుక్ అని ఎందుకు చెప్తున్నాడు చెప్పమంటారా తన చేతిలో ఉండే క్యాడర్ చేజారిపోతా ఉంది ఎవరో నమ్మటంలా ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు మొత్తం దోచుకు తిన్నాడు మొత్తం తానేది అన్నాడు కార్యకర్తలను పట్టించుకోవాలా ఈరోజు తనకి ఏదన్నా రేపు జైల్లో వేస్తే కనీసం వచ్చేవాడు కూడా లేడు అందుకోసమని బిస్కెట్లు వేస్తా ఉన్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలియదు ఏ రోజు పిల్లికి కూడా దానం చేయని ఈ వ్యక్తి మొన్న ఏదో వరదల్లో కోటిస్తా అని చెప్పి దానం చేయలేని ఈ వ్యక్తి ఈరోజు ఏదో తన తన రాజకీయ ఉనికి కోసం చెప్తున్నాడు తప్పితే ఆ దాంట్లో ఏం లేవు కాపీ కొట్టే బతుకు కాపీ కొడితే ఎట్టుంటుందో ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు ఎదుటోడు ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాస్తుంటాడు వీడు ఆయన మూడో క్వశ్చన్ ఎన్నోదో రాస్తుంటే ఒక ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఐదో క్వశ్చన్ ఆన్సర్ రాస్తా ఉంటాడు వీడు కాపీ కొట్టేవాడు దానికి వాడికి ఏ క్వశ్చన్ తెలియదు వాడు కాపీ కొట్టడం తెలుసు ఐదో క్వశ్చన్ ఆన్సర్ తీసుకొని వచ్చి ఫస్ట్ క్వశ్చన్కి రాస్త తప్పుడు ఆన్సర్ అవుతుంది ఫెయిల్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా రేపు నవ్వుతా ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా